नेल्लूर जिल्ला कोवूर मंडलम शुगर फैक्टरी वद्द गूंडाल आगडालु रोज रोज की पेट्रेक पोतुनाई जाकीर राजा अने इद्दर आगडालु मितिमीरडंतो स्थानिकुलु वारिकि देहशुद्धि चेशारु कोवूर मंडलम सालुचिंतल वद्द जाकीर राजा अने इद्दर रवडीयजं श्रुतिमिंचिपोतुंदि गत कोंतकालंगा कोवूर चक्कर कर्मागारं खालीगा उंडडंतो वीरिकि इदि अड्डागा मारिंदि रात्रैते फूटुगा मद्यं सेविंचि व्यभिचारं चेयडं आ टैंलो आडमनिषि वीरिकि दोरकपोते स्थानिकंगा उंडे इळ्ळलोनि महिळलनु वेधिंचडं रोड्डुपै उंडे वाहनाल ड्रैवर्लनु कोट्टि डब्बुलु वसूलु चेसेवारु स्थानिकुलु वीरि गुरिंचि मंत्रिकि चेप्पिना फलितं शून्यं वीरि आगडालु भरिंचलेनि स्थानिकुलु वीरिद्दरिकि देहशुद्धि चेयडंतो वीरु पूटुगा मद्यं सेविंचि सुमारु 100 मंदि मनुषुलनु స్థానికులు ఇష్టారాజ్యంగా దాడి చేశారు ఈ దాడిలో స్థానికులు చాలా మందికి గాయాలయ్యాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దాడిలో పాల్గొన్న వారి కొన్ని వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం ఇక్కడ మాత్రం ఇక్కడ అంద పేదవాళ్ళం సార్ మేము అందరం కలిసి కట్టుకొండ వాళ్ళని చిన్న బిడ్డల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ జాకీర్ అనేవాడు వాళ్ళు కుటుంబము ఇక్కడ వాళ్ళని పైకి రానికుండా పార్టీ పేరు చెప్పి ఎదగనీయకుండా మా పార్టీ ఉంది రుత్ కుమార్ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా భయప్రాంతలు చేసి మమ్మల్ని అల్లాడించుకుంటూ రాత్రి పొగలు నిద్ర లేకుండా ఆడవాళ్ళకు కూలికి పోయేసి వస్తుంటే బాత్రూంలకి వెళ్తుంటే ఈ బాత్రూంల కాడ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలో మొత్తం తాగేస గందరగోళం చేయటం నైట్ పూట వచ్చి ఇళ్లలో దూరి పిల్లలను 15 మంది దాకా తీసుకొని కొట్టడము ఈ విధంగా ఎన్నో గొడవలు చేశారు ఒక అబ్బాయిని కూడా ఇంతకుముందు కాలేరు కొట్టారు వాళ్ళ లారీ డ్రైవర్ని చూసి తలబగల కొట్టారు ఎవరు నోసించి తీసుకోకుండా గందరగోళం చేసి ఈ విధంగా చేసి మమ్మల్ని అల్లాడిస్తా మమ్మల్ని మానసికంగా ఆడవాళ్ళని ఎదిరిస్తున్నారు సార్ వాళ్ళు 15 మందిని మీరు అరెస్ట్ చేసిన దాకా మన ఈ కేసు మేము పెట్టాము ఆ కేసు కూడా ఇప్పుడు దాకా మేము 20 రోజుల నుంచి రావద్ద స్టేషన్కి సీఏ గారికి చెప్తే ఆ ఫోన్ కూడా మేము తీసుకోకుండా మేము ముందుగా ఆయన మాటతో గౌరవంతో మేము ఉన్నాం రేపు డిఎస్పీని కలవాలనుకుంటున్నాం ఇక్కడ పరిష్కారం అయిన దాకా ఇక్కడ ఏ సభకి జరిగిన దాకా ఈ డాబాలు ఎత్తిన దాకా మేము నిద్రపోయేటట్టు మేము మాకు సహాయం మీరు చేయండి అని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాం సార్ అసలు ఈ నిద్ర కంటిమీద చేసిన దాకా మేము ఆడవాళ్ళందరం ఎక్కడ దూకాలంటే అక్కడ దూకి మా బిడ్డలు మా బిడ్డల్ని ఎక్కడికి తీసుకొచ్చినా కూడా ఎంత దూరమైనా మా బిడ్డల్ని ఒక చదువుకునే బిడ్డల్ని ఎంత మందిని ఒకరి మీద దొండి కేసులు పెట్టి లాయర్ అని ఓడితే వాడు లాయర్ లాయర్ అని చెప్పి భయపెట్టి భయప్రాంతాలు చేస్తున్నాడు కాకపోతే జాకీర్ అనే ఓడితే నేరుగా వచ్చి మాతో కలవకపోతే మిమ్మల్ని ఏం ఏమైనా చేస్తామని చెప్పి 100 మందిని నేను తీసుకుని వచ్చి చంపుతామని చెప్పింది అక్కడ 5 గంటలప్పుడు ఒక 100 మందిని తీసుకొని వచ్చి రౌడు సెట్టింగ్ చేసి గందరగోళంతో పేటకాడి నుంచి యుద్ధం చేసి మా బిడ్డలందరూ మేము దాచిపెట్టుకున్నాం ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చింది నెల్లూరు డిఎస్పీ కానీ ఎవరైనా కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ చోరీకే తీసుకురా వాళ్ళకి మేము లంచాలు ఇస్తున్నామని చెప్పి ఆ ఉస్మీర అనే డాబా ఆమె లంచాలు ఇస్తున్నామని చెప్పి ఏ విధంగా మమ్మల్ని ఫోర్స్ చేస్తుంది ఇప్పుడు కూడా కోవర్ వేసే వాళ్ళు కూడా పొద్దున ఎరే అబ్బాయి మీద కేసు పెడితే ఆ కేసు కూడా మేము ఎదురు చేసుకోవాలని పోతే దాన్ని కూడా కెలకుతా ఉంది నేను లాయర్ అని చెప్పారు పోయినాడు పొద్దున కెలికేసి వచ్చినాడు దాని మీద కూడా మేము చోరీ తీసుకుంటున్నాం ఈ రోజు మేము పోతున్నాం రేపు పొద్దున డిఎస్పీని కలవాలని పోతున్నాం సార్ మాకు ఇది పరిష్కారం అయిన దాకా మేము అన్నలు నీళ్లు ముట్టుకోము సార్ ఇక్కడ మాకు అసలు మేము పేదవాళ్ళం కూలి చేసుకుని తినేవాళ్ళం సార్ మాకు అవసరం ఈ తగరాదులు అసలు ఈ వీళ్ళు డాబా వీళ్ళు కుటుంబమే ఉండకూడదు ఇక్కడ వాళ్ళ కుటుంబం మా ప్రాంతం అంతా ఒక మేము నిద్రపోతాం ఆ కుటుంబం లేపిన దాకా ఇప్పుడు వరకు నా పేరు వహీద్ సార్ ఈ డాబా వల్ల ఏమిటి ఈ డాబాల వల్ల రాత్రి బంజాకి అమ్ముతుంటారు బ్రాంది అమ్ముతుంటారు మందులు అమ్ముతుంటారు గుట్టకాలు పాన్ పరాకులు అన్ని ఏదంటే మేము వ్యభిచార కొంతమంది అంధకత్తులు ఉంటామని చెప్పి దానికోసం వ్యభిచారం చేసే దానికి రమ్మంటారు సార్ మమ్మల్ని దానికోసం వ్యభిచారం చేసే దానికి రమ్మంటున్నారు వాళ్ళు ఆ వ్యభిచారానికి పోలేదు వాళ్ళకి లొంగలేదని చెప్పేసి మమ్మల్ని ఆడవాళ్ళు ఏదిస్తుంటారు సార్ ఇక్కడ 10 మంది దాకా